విశాఖ గంగవరం పోర్ట్ వద్ద కార్మికులు ధర్నా చేపట్టారు. దీంతో కార్మికులు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. ఈ తోపులాటలో 10 మంది పోలీసులకు గాయాలయ్యాయి. వాళ్ళు సముద్రం మీద ఏటకెళ్ళి బ్రహ్మాండంగా డబ్బులు సంపాదించేటువంటి వాళ్ళు వాళ్ళ జీవితాలు నాశనం అయ్యాయి. వాళ్ళు చాలీ చాలని జీతాలతో ఉన్నటువంటి గంగవరం పోర్టు పొల్యూషన్ వల్ల ఆ పోల్ వల్ల అనేకమైనటువంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నటువంటి ప్రజలకు ఎవరైతే నిర్వాసితులు ఆ నిర్వాసితులు న్యాయం చేయండిరా బాబు. ఎంటాడంతా కూడా పాడైపోయింది. ఎంటాడంతా పాడైపోయినప్పటికీ కూడా ఎంటాడు ఉన్న ప్రజలు ఎవరో దోజోగం ప్రజలు రాష్ట్రాలు పొల్యూషన్ వస్తున్నాయి. వాళ్ళకి జీతాలు ఇవ్వనే ఒకటే డిమాండ్, ఆ జీతాలు పెంచండి, ఆ న్యాయమైన కోరిక చేయండి అన్నది చెప్తున్నాం. అదేవిధంగా 28 మందిని ఎవరినైతే ప్రతిసారి గట్టిగా మాట్లాడుతున్నారో 29 మందిని ఎవరినైతే ఈ యొక్క గంగవరం పోర్టు వాళ్ళు ఉద్యోగాల నుంచి తీసేరో వాళ్ళు వేసుకోవాలని ఈ డిమాండ్ చాలా న్యాయమైన డిమాండ్. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ పరిష్కారం కలెక్టర్ గారు కానీ మరి స్థానికంగా ఉన్నటువంటి పెద్దలు కానీ ఈ యొక్క సమస్య పరిష్కరించాలి. ఈ యొక్క ఉద్యమంలో మీ అందరం కూడా ఎల్లప్పుడూ కూడా ఈ ఉద్యమంలో పాల్గొంటాం. కంపల్సరీగా ఈ సమస్య న్యాయమైన డిమాండ్ వాళ్ళకి పరిష్కరించే విధంగా వాళ్ళు మార్గం చూపించబోతే మాత్రం ఇది ఎలా కొనసాగుతుందనే సందర్భంగా తెలియజెప్పదు.